हाय फ्रेंड्स, सुनीता चैनल के स्वागत चूसारा योजु स्पेशल रेसीपी आलू चिल्ली फ्राई चेसुकुंदामंडी। आलू तोटी चिल्ली फ्राई चेसुकुंटे चालंटे चाला बागुंटुंदी, सूपर टेस्ट। असलु तिंटे वदलुपेट्टरंडी, अंत रुचिगा अंत टेस्टीगा उंटुंदी। फस्ट टाइम चूस्तुन्नट्लयिते फ्रेंड्स ना चैनल नी सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेर चेयंडी। स्टार्ट चेसुकुंदाम। मुंदुगा नेनु कड़ाई पेट्टुकुन्नानंडी, చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రైకి సరిపడా నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇవి అర్ధ కేజీ ఉల్లగడ్డలండి. అర్ధ కేజీకి సరిపడా మనం ఆయిల్ వేసుకున్నాం, చూసారు కదా. ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాము, సరిపోదు ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూను పోసగింజలు వేసుకుందామండి. చూస్తున్నారు కదా, కొంచెం కరివేపాకు, రెండు ఎండుమిర్చి కూడా వేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అనేది, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డల్ని, చిన్న చిన్న ముక్కల్ని, బంగాళదుంపల్ని ఇందులో డైరెక్ట్ ఇందులో వేసేసుకుందాం. అన్నీ వేసేసుకున్నామండి, చాలా ఈజీ అండి. ఉల్లగడ్డలన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము. ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉప్పు ఇప్పుడు వేసేసుకుందామండి, టేస్ట్కి తగ్గట్టు. ఇందులో ఒక స్పూను పసుపు కూడా వేసుకుందామండి, ఒక స్పూను. చూస్తున్నారు కదా, ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. బాగా అంటే ఒక 5-10 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిపోవాలండి. ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలా ఈ బంగాళదుంప అంతా, ఈ ఆలు మొత్తం. బాగా స్లో మంట మీద పెట్టుకోండి, బాగా ఉడికించుకుందామండి, బాగా ఫ్రై చేసేసుకుందాం. ఆలు ఫ్రై అయ్యేంత లోపల మనం చిల్లీకి ఇది రెడీ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఆలుకి సరిపడ కారానికి సరిపడ నేను మిర్చి తీసుకున్నానండి. చిల్లీ కాబట్టి ఎక్కువ కారమే పడుతుంది, చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఒక 7 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం అల్లం ముక్క చిన్నది, 4-5 వెల్లుల్లి రేఖలండి. చూస్తున్నారు కదా, దీన్ని బాగా కచ్చా బచ్చగా బరకగా, మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకుందాం. చూద్దామండి, చూసారు కదా ఈ విధంగా కచ్చా బచ్చగా మనం పట్టుకున్నాం, మిక్సీ పట్టుకున్నాము. మళ్ళీ పేస్ట్ అయిపోతే బాగుండదు, ఈ ఆలూ ఫ్రైకి ఇట్లే ఉండాలండి. చూస్తున్నారు కదా, బరకగా ఇట్లుంటేనే ఆ చిల్లీ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. ఆలూ ఉడికిపోయిందండి, చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ పేస్ట్ అంతా కలిపి వేసేసుకుందామండి. ముందే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, చూసారా చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మరి తింటే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ ఇట్లనే చేసుకొని తింటారు. వేసేసుకున్నాను, ఇప్పుడు ఇదంతా పైకి కిందకి బాగా కలుపుకుందాం. చూసినారు కదా, ఇదంతా పైకి కిందకి బాగా కలుపుకుందామండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఈ విధంగా చేసి పెట్టండి, ఎవరైనా సరే ఫిదా అయిపోతారండి, అంత టేస్టీగా ఉంటుందండి ఈ ఆలూ ఫ్రై అనేది. ఈ మసాలా వేసుకునేసరికి మనకి రెడీ అయిపోయింది, దగ్గరగా అయిపోయింది కూడా. ఒకే 1 నిమిషం పాటు పెట్టుకుంటే రెడీ అయిపోతుంది, చూసారా పట్టేసింది. 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం, ఎందుకంటే ఈ చిల్లీ ఫ్లేవర్ అంతా ఆలూకి పట్టాలి కదండి, సూపర్ ఉంటుంది. చూద్దామండి, 1 నిమిషం పాటు అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, చాలా ఈజీ సింపుల్ అండి, ఇలా చేసి పెట్టండి, ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకుందామండి, చూసారా. ఇప్పుడు మనం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, చాలా తొందరగా రెడీ అయిపోయింది. నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను. సూపర్ ఉందండి, అసలు స్పైసీగా నోటికి తగులుతుంటే భలే ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.